అంటే ఒకటే విషయం ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికెడు మందితోనే ప్రారంభమైంది. ఆ రోజు చాలామంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు, కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి 14 ఏళ్ళు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలామందిని తీసుకున్నాడు, 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది, అయిపోయింది అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్న వాళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇవాళ ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి, మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు, మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇవాళ మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి, ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయిందో నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటుంది, మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇవాళ పార్టీ మారిండ్రో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయన ఆయనకు మనసు ఎట్లొచ్చింది మహిపాల్ రెడ్డికి? అరే నిన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా, ఇది నీకు తగుమా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది, ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు, మన గౌరవనీయులు భూపాలన్న కానీ, గౌరవనీయులు సత్యమ్మ కానీ, చాలా శంకరన్న కానీ, ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర. నాకు పిలిస్తే 1/2 గంటలు రాగలి ఇక్కడికి, చాలా దగ్గరగా ఉంటాం. సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం. మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం. రాత్రి బవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేని గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ